మీ రోటర్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ని నేరుగా మీ రోటర్లోనే కాకుండా ఇంటర్నెట్ ద్వారా వేరే లొకేషన్ నుంచి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా చాలామంది ఇళ్ల దగ్గర ఉన్న పేరెంట్స్కి వేరే చోట నుంచి రోటర్ సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేయాలంటే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రోటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఐపీ అడ్రస్ని టైప్ చేస్తే, రోటర్ ఐపీ అడ్రస్ని టైప్ చేసేస్తే కనుక మీ రోటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను 192.168.1.1 అని ఇచ్చి ఉన్నాను. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ సెట్టింగ్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇందులో రిమోట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూడండి. సో రిమోట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీ ఐపీ అడ్రస్తో పాటు పోర్ట్ నెంబరు అనేది ఒక అడ్రస్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ కిందనే ఎలో రిమోట్ యాక్సెస్ బై అని చెప్పేసి ఒక పర్టికులర్ కంప్యూటర్గానే యాక్సెస్ చేయవచ్చు, లేకపోతే ఒక ఐపీ మాత్రమే యాక్సెస్ చేయగలిగే విధంగా లిమిట్ చేసుకోవచ్చు. ఎవరంటే కనుక ఈ అడ్రస్ ఉండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న ఎవరైనా కానీ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టేసి, ఇప్పుడు మీరు ఎవరికైతే వేరే లొకేషన్ నుంచి యాక్సెస్ చేయాలో వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఇంటర్నెట్లో వెబ్ బ్రౌజర్లో ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ని టైప్ చేస్తే మన రోటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను శాంపిల్ కోసం అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నా రోటర్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇలాగా ఒకే పర్టికులర్ కంప్యూటర్లో ఉండాల్సిన పని లేకుండా ఒక కంప్యూటర్ కనెక్ట్ చేయబడిన రోటర్ని వేరే లొకేషన్ నుంచి రిమోట్గా కంట్రోల్ చేయడానికి, దాని సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేయడానికి, అంటే అవతల వాళ్ళకి తెలిసి తెలియకపోతే కనుక ఆ సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేసి అది పర్ఫెక్ట్గా ఫంక్షన్ అయ్యే విధంగా మనం హెల్ప్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ మీకు చేయగలరు.